అనంతపురంలో మరోసారి సత్తా చాటేందుకు టీడీపీ రంగం సిద్ధం చేసిందే హిందూపూర్ నియోజకవర్గంలో ఓటమి ఎరుగుని పసుపు జెండా రెపరెపలు ఈసారి కూడా కొనసాగుతాయి రెండు వేల పంతొమ్మిదిలో పంచర్ అయిన హిందూపురం పార్లమెంటులో ఈసారి సైకిల్ సవారీ చేయడం గ్యారంటీ అయినా అనంతపురం టీడీపీలో ఏం జరగబోతోంది తెలుసుకోవాలంటే వాది స్టోరీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో హిందూపురంకు రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది తెలుగుదేశం ఆవిర్భవించిన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి నేటి వరకు ఆ పార్టీకి హిందూపురం కంచుకోట హిందూపురంలో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీని కాదని గెలిచిన అభ్యర్థి లేరు దివంగత నేత నందమూరి తారకరామారావు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ తరఫున హిందూపురంలో పోటీ చేసి నిలబడి అఖండ విజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు అప్పటినుంచి ఇప్పటిదాకా హిందూపురంలో తెలుగుదేశం జెండా తప్ప వేరే జెండా ఎగరలేదు హిందూపురం పార్లమెంట్ విషయానికొస్తే హిందూపురం పుట్టపర్తి పెనుకొండ మడకసిర ధర్మవరం కదిరి రాప్తాడు నియోజకవర్గాల పరిధిలో ఉంది హిందూపురం పార్లమెంటు సైతం పలుమార్లు తెలుగుదేశం పార్టీయే గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నుంచి గోరంట్ల మాధవ్ హిందూపురం ఎంపీగా గెలిచారు అయితే రాబోయే ఎన్నికల్లో మాత్రం మళ్లీ టీడీపీనే హిందూపురం ఎంపీ సీటు గెలవటం ఖాయమనే చర్చ సాగుతుంది హిందూపురం ఎంపీ సీటు కోసం తెలుగు తమ్ముళ్లు అప్పుడే వద్ద ఖర్చీపులు వేస్తున్నారు టీడీపీ ఎంపీ టికెట్ కోసం హిందూపురంలో పోటీ ఎక్కువగానే ఉంది వారిలో బీసీ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప మొదటి స్థానంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన నియోజకవర్గాల విస్తరణలో భాగంగా హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా నిమ్మల కిష్టప్ప పోటీ చేయాల్సి వచ్చింది రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నిమ్మల కిష్టప్ప హిందూపురం ఎంపీగా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కిష్టప్ప వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గోరెంట్ల మాధవ్ చేతిలో ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరోసారి సత్తాచాటాలని చూస్తున్నారు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్న తిప్పేస్వామి కూడా హిందూపురం ఎంపీ టికెట్కు పోటీ పడుతున్నారు బీసీ వర్గానికి చెందిన తిప్పేస్వామి మడకసిరి నియోజకవర్గంలో క్రియాశీలకంగా ఉన్నారు ఆయన రెండు పద్నాలుగు ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు రాజీనామా చేసి టీడీపీలో చేరారు కాంగ్రెస్లో పదేళ్లపాటు ఎమ్మెల్సీగా ఉన్న తిప్పేస్వామి అనుభవం పరిగణలోకి తీసుకున్నారు అధినేత చంద్రబాబు తెలుగుదేశంలో చేరిన వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు మడకసిరి నియోజకవర్గం ఎస్సీకి రిజర్వేషన్ కావటంతో అక్కడి నుంచి గుండుమల తిప్పేస్వామి పోటీ చేసే అవకాశం లేదు దీంతో ఆయన వచ్చే ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తుంది పెనుగొండ నియోజకవర్గంలో కీలక నేత సబిత కూడా ఎంపీ సీటు ఆశిస్తున్నారు తండ్రి రామచంద్రారెడ్డి రాజకీయ వారసురాలిగా సబిత టీడీపీలో కొనసాగుతున్నారు సబిత తండ్రి రామచంద్రారెడ్డి టీడీపీలో ఎంపీగా మంత్రిగా పనిచేశారు తండ్రి మరణం తరువాత రాజకీయాల్లోకి వచ్చిన ఆమె పెనుగొండ నియోజకవర్గంలో క్రియాశీలక నేతగా ఎదిగారు రెండు పద్నాలుగు ఎన్నికల్లో సబిత పెనుగొండ అసెంబ్లీ టికెట్ ఆశించినా దక్కలేదు జిల్లా అధ్యక్షుడు పార్థసారథిని కాదని సబితకు చంద్రబాబు టికెట్ ఇవ్వలేకపోయారు అయితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీడీపీ సబితకు రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆమెకు టికెట్ దక్కలేదు ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా కొనసాగుతున్నారు సబిత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో హిందూపురం సీటుకు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రధాన అనుచరుడు అంబికా లక్ష్మీనారాయణ బాలకృష్ణ అండదండలతో ఎదిగిన ఆయన నియోజకవర్గంలో ప్రజలు కలుపుకుపోతున్నారు జిల్లా నాయకులందరితో సత్సంబంధాలు నిర్పుతున్నారు రెండు వేల పద్నాలుగులో ఆయన రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేస్తారు ప్రస్తుతం బీసీసెల్ రాష్ట్ర అధ్యక్షునిగా కొనసాగుతున్నారు వచ్చే ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా లక్ష్మీనారాయణ బరిలో ఉంటారని పార్టీ కార్యకర్తలంటున్నారు మరో నేత సామకోటి ఆదినారాయణ కూడా హిందూపురం ఎంపీ రేసులో ఉన్నారు పుట్టపర్తి నియోజకవర్గం బుక్కపట్నం మండలానికి చెందిన సామకోటి ఆదినారాయణది కురబ సామాజిక వర్గం యువతకే ప్రాధాన్యం ఇస్తామని టీడీపీ ప్రకటించడంతో హిందూపురం ఎంపీగా పోటీ చేయాలని తహతహలాడుతున్నట్టు సమాచారం ఆయనకు గతంలో కాంగ్రెస్ తరపున పుట్టపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉంది మాజీ మంత్రి పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పల్లి రఘునాథరెడ్డి ఆశీస్సులతో సామకోటి సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ప్రజల తరపున అధికార వైసీపీ ప్రభుత్వంపై పోరాడుతున్నారు వచ్చే ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటు అభ్యర్థిగా అవకాశం కల్పిస్తే నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నారు దీంతో హిందూపురం పార్లమెంటు అభ్యర్థి ఎవరో తెలియని టీడీపీ కార్యకర్తలు తికమక పడుతున్నారు అయితే టికెట్ ఎవరికి దక్కినా సైకిల్ గెలుపు ఖాయమని ధీమాగా ఉన్నారు